మౌనం అంటే ఏమిటి మౌనం ఒక మానసిక నిశ్శబ్దం మాట ఓ భౌతిక శబ్దం మౌనం ఓ సమస్యకు పరిష్కారం మాట ఒక సమస్యకు కారణం మాట హద్దులు దాటితే యుద్ధం మౌనం హద్దులు దాటితే ఆత్మజ్ఞానం కొన్నిటికి సమాధానం మౌనం కొన్నిటికి సమాధానం మాట మాట మౌ మాట మౌనం రెండూ అవసరం వాటిని వాడే విధానం తెలుసుకోవాలి అది తెలిసిన వారు ప్రతిక్షణం ఆనందంగా ఉండగలరు సనాతన భాష స్రవంతి అంటే మాట్లాడకపోవడం కాదు మోగగా ఉండి సంజ్ఞలు లేదా వ్రాతలు ద్వారా మన భావనలను వ్యక్తపరచడం కాదు నిశ్శబ్దంగా ఆలోచించడం కాదు వాక్కుని నిరోధించి మనస్సుతో భాషించడం కాదు మౌనమంటే అంతరింద్రియ అంటే మనో బుద్ధి చిత్త అహములతో కూడిన అంతఃకరమునే అంతరింద్రియమంటారు విజృంభణను ఆపడం మౌనం అంటే ఆలోచనలు ఆవేదనలు ఆక్రోశములు భ్రాంతులు వాంచలు వాక్కులు లేకుండా మనల్ని మనం స్పష్టంగా చూసుకోవడం ఆత్మయందు పూర్ణమైన ఏకాగ్రత కలిగి ఉండటమే మౌనం మౌనం అంటే నిరంతర భాషణ చింత చింతన లేని తపస్సు అఖండ ఆనందపు ఆత్మస్థితి విషయ శూన్యావస్థ యోగస్య ప్రథమం ద్వారం వాజ్నిరోధ అన్నారు శ్రీ శంకరులు మౌనమే దివ్యత్వ దర్శనముర్కు ద్వారం అదే సర్వానికి మూలం అదే మహార్ణవం సర్వస్వము అందులో నుంచే మొదలై తిరిగి అందులోనే లీనమవుతుంది పాపాల పరిహారార్థం నిర్దేశించబడిన ఐదు శాంతులలో మౌనం ఒకటి అహం వృత్తి ఏమాత్రం ఉదయించనట్టి స్థితినే మౌనం అంటారు ఈ మౌనం మూడు రకాలు ఒకటి మౌనం వాక్కుని నిరోధించడం ఈ రకమైన మౌనం వలన కటువుగా మాట్లాడుట అసత్యమాడుట పరనింద చేయుట చాడీలు చెప్పుట అసందర్భ వ్యర్థ ప్రేలాపములు చేయుట అనే వాగ్దోషాలు హరించబడతాయి రెండు అక్ష మౌనం కరచరణాది నేత్రేంద్రియములతో సంజ చూపక ఏకాగ్ర నిష్టలో ఉండుట ఈ మౌనం వలన ఇంద్రియాలు నియంత్రణ ద్వారా ధ్యాన వైరాగ్యాలు బాగా అలవడతాయి మూడు కాష్ట మౌనం దీనిని మానసిక మౌనం అంటారు మౌన ధారణలో అనేక మార్గాలలో పయనించే మనస్సుని దైవచింతన సంధానమగు నిష్టలో పెట్టి క్రమేణా పరిపూర్ణ మౌనస్థితికి రావడాన్ని కాష్టమౌనం అంటారు ఈ మౌనం వలనే ఆత్మసాక్షాత్కారం అవుతుంది గొంతు మౌనంగా ఉన్నప్పుడు మనస్సు మాట్లాడుతుంది మనస్సు మౌనంగా ఉన్నప్పుడు హృదయం మాట్లాడుతుంది హృదయం మౌనమైనప్పుడు అంతరాత్మ అనుభూతినిస్తుంది మౌనం దక్షిణామూర్తి మౌనం సత్యబోధ గురువు మౌనం జ్ఞానానుగ్రహం జ్ఞాని మౌనం నిశ్శబ్ద భాషణ భక్తుని మౌనం మాటల్లేని ప్రార్థన ఆధ్యాత్మిక సాధనకు మౌనమే ఆలవాలం సాధనలో మనస్సు మాట అణగాలి అంతఃకరణ శుద్ధి జరగాలి అప్పుడే అక్కడ మౌనం ప్రారంభమవుతుంది ఆ మౌనం నుండే జ్ఞానం ఉదయిస్తుంది మౌనానుభూతే అసలైన పరిపూర్ణ జ్ఞానం ఈ జ్ఞానమే ముక్తిని ప్రసాదిస్తుంది మౌనం అంతరంగాన్ని ప్రబోధిస్తుంది అంతర్ముఖ పయనం చేయిస్తుంది అంతర్యామిని దర్శింపచేస్తుంది మన అంతరాత్మని మన ముందు ఆవిష్కరిస్తుంది ఆత్మసాక్షాత్కారం కావిస్తుంది మౌనమంటే పదాల ప్రతిబంధకాలు లేని నిశ్శబ్ద సంభాషణ అని శ్రీ రమణులు అంటారు మౌనం అన్నింటికంటే అతీతమైన సమర్థవంతమైన భాష అనేక సంవత్సరములు చర్యల ద్వారా దేనిని తెలుసుకోలేరో దానిని మౌనం ద్వారా తెలుసుకోగలరు మాటలకు ఆటుపోట్లు ఉంటాయి కానీ మౌనం నిర్మలంగా నిదానంగా నిలకడగా ప్రవహించే జ్ఞానస్రవంతి మనోవాక్కాయ కర్మలను స్వాధీనం చేసుకుని సత్యంగానూ శాంతంగాను బోతహితంగానూ మితంగానూ కరుణాన్వితంగానూ ఆత్మభావంతోనూ మాట్లాడు వారిని సదా మహామౌనలే అని మహాత్ములు పేర్కొంటారు మానవాక్య ప్రకటిత పరబ్రహ్మత్వం వాక్కునకు మనస్సునకు అందని పరమాత్మతత్వం మౌనం ద్వారానే ప్రకటించబడుతుంది భగవంతుడు ఒక వ్యక్తి కాదు రూపం కాదు భగవంతుడు అంటే ఓ తత్వం ఓ సత్యం దీనిని మౌనం ద్వారానే స్మృశించి గ్రహించగలం మౌనం మాత్రమే శబ్ద ప్రపంచం కంటే అందమైనది అర్థవంతమైనది అత్యుత్తమమైనది అద్భుతమైనది మౌనమే సత్యం శివం సుందరం ఇదే అఖండానందం ఎన్నో సమస్యలకు పరిష్కారం ఇదే ఆత్మసాక్షాత్కారం ఇదే మోక్షం